పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ సహకారంతో మంజూరైన కేంద్ర ప్రభుత్వ నిధుల నుండి మేడిపేల్ నుంచి గోవిందారం వరకు రెండు లైన్ల రహదారి నిర్మాణ పనులు ప్రారంభించాలని బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. నిధులు మంజూరు జరిగి సంవత్సర కాలం గడుస్తున్నా కాంట్రాక్టర్తో వర్క్ అగ్రిమెంట్ జరిగిన అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో పనులు ప్రారంభించడం లేదని ఆరోపించారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ కాంట్రాక్టర్ పనులను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణరావు, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, బీజేపీ మండల అధ్యక్షులు ముంజ శ్రీనివాస్, పార్లమెంట్ కో కన్వీనర్ ఖ్యాతం దశరథ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోడిపల్లి గోపాల్ రెడ్డి, నాయకులు తాటిపల్లి జగన్ రెడ్డి, ఇజ్రాయెల్ ఎస్ఎస్ రెడ్డి, పల్లి జమనాథ్, జలపతి రెడ్డి, తోగరి లక్ష్మీపతి, కోస్కి మధు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు ఏదైతే మేడిపల్లి మండల కేంద్రం నుంచి గోవిందారం వరకు భారతీయ జనతా పార్టీ ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి ప్రోత్సాహంతో 25 కోట్ల రూపాయల నిధులతో ఈరోజు ఈ రెండు లైన్ల రహదారి నిర్మాణం చేయటకు ఈరోజు ఈ యొక్క పనులు ప్రారంభించడం కోసం సంవత్సరంన్నర క్రితం ఈరోజు నిధులు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే ఈ యొక్క పనులను ప్రారంభం కాకుండా ఈరోజు అడ్డుకుంటూ ఈరోజు ప్రజలకు సౌకర్యంగా ఉన్నటువంటి రోడ్డును నిర్మాణం కాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు గత నెల రోజుల క్రితం మేము మండల పార్టీ పక్షాన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. మీరు వెంటనే కాంట్రాక్టర్ అగ్రిమెంట్ జరిగి ఇన్ని సంవత్సరాలైన ఈ నెలలైనా మీరు పనులు ఎందుకు ప్రారంభించలేరు, ఈ పనులు ప్రారంభించడం పోవడం వెనుక మీ ఆంతర్యం ఏందని చెప్పేసి అని కలెక్టర్ గారిని కూడా ప్రశ్నించాం. కానీ మొత్తరిద్దరిలో ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం వారికి ఈ యొక్క రోడ్డు నిర్మాణ పనులు జరిగితే కేవలం బండి సంజయ్ గారికి పేరు వస్తుంది అనేటువంటి ఒక అక్కస్తోనే ఈ రోడ్డు పనులను ప్రారంభించలేరు. మేము ఇప్పటికైనా హెచ్చరిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎన్బిఈ గారిని, స్థానిక ఎమ్మెల్యే గారిని, మీరు సకాలంలో ఈ పనులు ప్రారంభించినట్టయితే ఈరోజు గ్రామ గ్రామాన ఈరోజు ప్రజలందరినీ చైతన్యం చేస్తాం. ఈరోజు మీరు అభివృద్ధి విషయంలో రాజకీయం చేయడం సరైన విషయం కాదు. ఈరోజు 20 కోట్ల రూపాయలతో 25 కోట్ల రూపాయలతో ప్రారంభించేటువంటి రోడ్డు పనులను మీరు అడ్డుకునేటువంటి అర్హత ఈ ఎమ్మెల్యేకి ఎవరిచ్చారని చెప్పేసి అడుగుతున్నాం. నువ్వు స్థానికంగా ఉండవు, స్థానిక ప్రజల అవసరాలు తీర్చావు, కనీసం ఈరోజు తీసుకొచ్చినటువంటి నిధుల పనులు జరగకుండా చేయడం లోపల మీ యొక్క ఆంతర్యం ఏంది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మోత్కరాపేట నుండి చందుర్తి వరకు కూడా ఈరోజు గత దశాబ్ద కాలం నుండి అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు, ఈరోజు బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే గారు, మీరు ఈ రోడ్డు పనులను ప్రారంభించట్లేదు, ఈరోజు ఈ వర్క్కు సంబంధించినటువంటి టెండర్లు పిలవట్లేదు, మేము వెంటనే ఇది ఈ మండల కేంద్రం నుంచి ఈరోజు వెమ్లవాడ అసెంబ్లీ కేంద్రానికి వెళ్ళడానికి ప్రధాన రహదారి ఇది, ఈ రహదారి పనులను మీరు ఈ రెండు రహదారి పనులను వెంటనే ప్రారంభించాలి. లేని పక్షంలో ఈరోజు ఇంకా ప్రజల చేత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కంటిన్యూస్ గా నిరసన కార్యక్రమాలు చేసేందుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ మా జిల్లా నాయకత్వం, మండల నాయకత్వంలో ఈరోజు మధ్యలో మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ మరొకసారికి ఈ అధికారులకు ఎమ్మెల్యేకు నేను హెచ్చరిస్తున్నా, మీరు కనుక రాజకీయ ఉలుపుకోనంతో ఈ యొక్క అభివృద్ధిని అడ్డుకుంటే తప్పకుండా మీకు పుట్టగతులు లేకుండా చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త గ్రామ గ్రామాన్ని తీసుకుంటారని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేడిపల్లి మండల పక్షాన ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు 25 కోట్ల నిధులతో బండి సంజయ్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈరోజు ఈ యొక్క మేడిపల్లి నుండి గోవిందారం వరకు డబల్ రోడ్ నిర్మాణం కోసం 25 కోట్ల రూపాయలు తీసుకొచ్చి సంవత్సరంన్నర కాలం గడుస్తున్న ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత జిల్లా అధికారులు ఈరోజు ఈ పనులు ప్రారంభం కాకుండా కాలయాపన చేస్తున్నారు. ఈరోజు ప్రజలకు అవసరం పడేటువంటి ఈ యొక్క రహదారి మీరు ఎందుకు కాలయాపన చేస్తున్నారు? మీకు చాత కాదు, మీకు నిధులు తీసుకొచ్చే దమ్ము లేదు, ధైర్యం లేదు, కనీసం తీసుకొచ్చినటువంటి నిధులనైనా పనులు ప్రారంభించకుండా మీరు ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి బండి సంజయ్ గారికి ఎక్కడ పేరు వస్తుందో, వారికి ఈ నిధులు ప్రారంభిస్తే, ఈ రోడ్డు ప్రారంభిస్తే పేరు వస్తుంది అనేటువంటి అక్కస్తో మీరు ఈ పనులు ప్రారంభిస్తలేరు. మేము హెచ్చరిస్తున్నాం బిడ్డ అధికారులారా, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, నేను మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈరోజు మా గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు తీసుకొచ్చినటువంటి నిధులను ఈరోజు మీరు పనులు ప్రారంభించకపోతే గ్రామ గ్రామాన ప్రజల్ని చైతన్యం చేస్తాం. ఈరోజు మీరు రాబో రోజుల్లో మీకు పుట్టగతులు లేకుండా చేసేటి బాధ్యత మా కార్యకర్తలు తీసుకుంటారని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాదు ఎమ్మెల్యే నీకు చేతనైతే ఈరోజు మోత్కరాపేట నుంచి చందుర్తి వరకు గత 15 సంవత్సరాలుగా నువ్వే ఎమ్మెల్యేగా ఉన్నావు, కనీసం 4 కిలోమీటర్ల రహదారిని కూడా పూర్తి చేయలేకపోతున్నావు. ఈరోజు అదే మా పార్లమెంట్ సభ్యులు ఈరోజు ఇక్కడికి వెళ్ళి అక్కడి వరకు రోడ్డు పనులు పైసలు తీసుకొస్తే చేతగాని దద్దమ్మ లెక్క ఈరోజు నువ్వు నీ యొక్క అధికార బలాన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు ఆపుతున్నావు. మేము హెచ్చరిస్తున్నాం బిడ్డ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులారా, మీరు ఈ కాలం చెల్లింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి నేతృత్వంలో ఈరోజు మొత్తం గడప గడపనిగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసే రోజు దగ్గరనే ఉందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ